నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలమిరెడ్డి దినేష్ రెడ్డి పిలుపుతో టీడీపీ నేతలు కార్యకర్తలు బాబు కోసం మేము సైతం అంటూ పాదయాత్ర చేపట్టారు. కోవూరులోని వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి బయలుదేరిన పాదయాత్ర గమల్లదిబ్బ, పాటూరు, దామరమడుగు, కాగొల్లుపాడు, పెనుబల్లి మీదుగా జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వరకు విజయవంతంగా సాగింది. అనంతరం తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుతూ కామాక్షితాయి అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు క్షేమంగా బయటకు రావాలని, గత 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. జగన్ నిరంకుశత్వానికి, పైశాచికానికి ఇదొక పరాకాష్ట అని ఆరోపించారు. సైకో రాజ్యం పోవాలి, సైకిల్ రాజ్యం రావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు, విసి దాదాపుగా 12 రోజులు పూర్తయిపోయింది బాబు గారిని అరెస్ట్ చేసి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా కోవూరు వీరాంజనేయ స్వామి గుడి వద్ద నుండి జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ వరకు దాదాపుగా 20 కిలోమీటర్ల మేర దగ్గర ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం దారిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా బాబు గారి అక్రమ అరెస్టును ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారో తెలియజేసుకుంటూ వివిధ కరపత్రాల ద్వారా తెలియజేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అయినటువంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాలని ప్రజలందరిలోకి తీసుకెళ్లేటువంటిదే ముఖ్య ఉద్దేశం. పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం బాబు గారి అక్రమ అరెస్ట్ని పూర్తిగా అందరు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలమిరెడ్డి దినేష్ రెడ్డి గారి తరపు నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పాదయాత్రకి మద్దతు తెలుపుతున్నారు. ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు పూర్తిగా అర్థమైపోయినాయి. ఇంకా కొంతమందికి అర్థం కావాల్సిన విషయం చాలా కొద్ది మందికి ఉంది, అది కూడా తొందరలోనే అర్థమైపోతుంది. భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పని అమ్మవారి సాక్షిగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ది కేవలం బాబు గారితోనే సాధ్యం అని చెప్పని తెలియజేసుకుంటూ పాదయాత్ర సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతిపక్షాలని అణచివేయడమే ఒక ధర్మంగా పెట్టుకుని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని పెట్టుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పనిగట్టుకుని హింసిస్తా ఉన్నారు. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గారి లోపలుంటే తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టుకి అత్యంత తొందరలోనే ఆయన బయటకు రాబోతా ఉన్నారు. ఆయనకి దైవబలం కావాలని కోరుకోవడం కోసంగా వీరాంజనేయ స్వామి దగ్గర నుంచి కామాక్షమ్మ తల్లి వరకు పూజలు చేయడం జరిగింది. దైవానుగ్రహం కలుగుతుంది, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రాబోతా ఉన్నారు. ఎవరైతే దుర్మార్గమైన భావన చేస్తున్నారో
ఎవరైతే చట్ట వ్యతిరేకంగా అక్రమంగా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకులను హెచ్చిస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారో అటువంటి ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రికి సరైన సమాధానం చెప్పడానికి మరొక వచ్చినంగా మనకు బయటకు రాబోతా ఉన్నారు ఆ ఆయుధం వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేసే వరకు ఆ ఆయుధం పనిచేస్తూ తెలియజేస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నారా చంద్రబాబు నాయుడై రాబోయే రోజుల్లో పనిచేయబోతా ఉన్నారు ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల పెడితే కొన్ని లక్షల మంది చంద్రబాబు నాయుడు తయారు చేశారు ఈ రోజున మా నాయకుడు లోపలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడులాగా తయారయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితం తప్పదు ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమాలు తప్పదని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు అత్యంత త్వరలోనే బేషరతుగా నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వసిస్తూ కామాక్షమ్మ తల్లి యొక్క అనుగ్రహం మా నాయకుడికి ఉండాలని కోరుకుంటూ ఈ పాదయాత్రలో పాల్గొన్న కోవూరు నియోజకవర్గ ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక పదాభివందనం చేస్తా ఉన్నాం ఈ రోజు మేము సైతం బాబు కోసం కార్యక్రమంలో భాగంగా ఈ దుర్మార్గ ప్రభుత్వం దుర్మార్గ రాజకీయ వ్యవస్థ మచ్చలేని మహానాయకుడిని నిర్బంధించి 12 రోజులుగా కూడా అన్ని వ్యవస్థలు కూడా పెద్దరికమైనటువంటి వ్యవస్థలు కూడా దోబూజులాడుతూ నిర్బంధించిన దాని మీద కూడా ఈ రోజు ప్రజలకు తెలియజేసుకుంటూ దైవబలం కూడా కావాలని దైవానుగ్రహం కూడా కావాలని ఈ రోజు కోవూరు వీరాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి జొన్నవాడ వరకు అమ్మవారి దాకా కూడా మేము ప్రజలకి తెలియజేసుకుంటూ అమ్మ మీకు కృపాకాక్షాలు కావాలి మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మచ్చలేని మహామనిషి కాబట్టి రావాలని కోరుకుంటున్నాం ఈ దుర్మార్గులు మేము చెప్తున్నాం మీరే కాదు మీరు చేస్తున్న యాదో పనులు యావత్ ప్రపంచం చూస్తుంది భారతీయులు చూస్తున్నారు అలాగే ఈ ప్రకృతి కూడా చూస్తుంది ఈ భూమి ఆకాశం చూస్తున్నాయి మూగజీవాలు చూస్తున్నాయి దైవ గ్రహాలు చూస్తున్నాయి ఈ దైవ గ్రహాలు ఈ ప్రకృతి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తుందని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ శిక్షలు కూడా ఈ ప్రకృతిలో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా శిక్ష అర్హులయ్యారు శిక్ష గురయ్యారో కూడా యావత్ ప్రపంచానికి తెలుసు చంద్రబాబు నాయుడు ఒక అమాయకుని నిర్బంధించి వ్యవస్థలు నిర్వీర్యం చేయి ప్రజల్ని కూడా ముందుకు రానియకుండా ప్రజలపై కత్తిగట్టి ప్రజా స్వేచ్ఛని రాజ్యాంగాన్ని విరుద్ధంగా కూడా మీరు ఈరోజు చట్టబద్ధంగా చట్టాన్ని కూడా తొంగలో దొక్కి చంద్రబాబు నాయుడు ఎంతోమంది చెప్తున్నారు ఎన్నో వ్యవస్థలు చెప్తున్నాయి మేము బెయిల్కే లేదు ఈ కేసు చట్ట విరుద్ధం మా మీద అవినీతి లేనటువంటి కేసు కేసు కట్టడం దుర్మార్గం కానీ న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు మరి ఏ వ్యవస్థలు వెనక ఏమున్నాయో తెలియదు ఈ దుర్మార్గ వ్యవస్థ ఎవరు అంటున్నారో తెలియదు ఇంత అహంకారపూరితంగా కూడా ఈరోజు వ్యవస్థలు లెక్కలేకుండా భారత రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా నిర్బంధించి ఒక మహానాయకుడిని కూడా తీవ్రమైనటువంటి మానవక్షేమం గురి చేస్తున్నారు ప్రజలకు మేము ఇదే చెప్తున్నాం మీరు ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి ఎన్ని కేసులు ఉన్న వ్యక్తి ఎన్ని లక్షల కుంభకోణాలు ఎంతమంది పొట్టను పెడుతున్న ఈ మహానాయకులు మెహర్బానీ మీసాల చుట్టూ నిలవేస్తుంటే ఈ దేశ రక్షణ కోసం దేశ యువత కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం అనేక రకాలుగా విశేషకృతి చెందినటువంటి నాయకులు ఈరోజు జైల్లో ఇదేనా న్యాయం ఇదేనా మన దేశ యొక్క సంస్కృతి ఇదేనా మనం తెలుసుకోవాల్సింది మరి రాబోయే రోజుల్లో మీరు ఏం చేయాలి మీరు ఏ విధంగా ప్రవర్తించాలి ఈ అన్ని విషయాలు కూడా ప్రజల్లోకి అవేర్నెస్ కావాల్సిన కోసం ఈరోజు మన యువ నేత దినేష్ రెడ్డి గారు అనేక సూచనలు చేశారు అనేక రకాలు కష్టపడుతున్నారు అనేక రకాలు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఇలాంటి నియంతృత్వం అంటే పాలనకు వ్యతిరేకంగా కూడా మేము పోరాడుతున్నాం యావత్ మంది ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మా యువ నేతని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాలని మరి ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి దుర్మార్గం రాక్షస వ్యవస్థను కూడా అమలులో దక్కి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ సెలవు వీరాంజనేయస్వామి గుడి దగ్గర నుంచి జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఇది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత 16 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి వివిధ రకాల నిరసనలు తెలపడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలతో చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన విడుదల కావాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక 4-5 నెలల్లో జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి కోవూరు నియోజకవర్గంలో కోలారెడ్డి దినేష్ రెడ్డి గారిని కూడా అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షసు చేతిలో నరకయాతన పడుతూ రాజమండ్రి జైల్లో అనుభవిస్తూ ఉన్నారు.
మన జాతీయ నాయకుడు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు ప్రపంచ దేశాల్లో ఈ రోజు ఆయన వెలుగెత్తి సాగుతున్నాడు మన తెలుగువారు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో చంద్రబాబు నాయుడిని ఈ రోజు ప్లకార్డెత్తి ఆయన్ని అభినందిస్తూ ఈ విధంగా ఈ రాక్షస చేతుల్లో ఒక ఉత్తమ నాయకుడు ఇబ్బంది పడుతున్నాడని దేశము ఈ రోజు వెలుగెత్తి సాగుతుంది ఈ రోజు ఆ మహానాయుడిని మహానాయకుణ్ణి ఈ రాక్షస పాలనలోంచి విముక్తి చేయాలని కామక్షమ కోసం కామక్షమ దగ్గరికి కోవూరు నుంచి పాదయాత్రకి మన పార్లమెంటు ప్రతినిధి కృష్ణ చైతన్య మన మండల నాయకులు ఐదు మండలాల నాయకులు కలిసి పాదయాత్ర చేసిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున ఆంజనేయ సముద్రం దగ్గర నుంచి మన ఉన్నవాడ కామాక్షి దేవస్థానం వరకు చంద్రబాబు నాయుడు గారి అక్రమ మార్గాన్ని దర్శిస్తూ పాదయాత్ర ఊరు నుంచి కూడా మన దొన్నవాడ అమ్మవారి దేవస్థానం వరకు చేయడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర ఉద్దేశం అన్ని గ్రామాలకు కూడా తెలియజేస్తూ ప్రతి గ్రామంలో కూడా ఈ అక్రమ అరెస్టుని వివరిస్తూ ఇకనైనా కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతరించిపోవాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అంతరించిపోవాలని కోరుకుంటూ అమ్మవారి అక్కడ అందరం కలిసి కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.